సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో శనివారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు పంట గింజలతో పాటు మామిడికాయలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. హుస్నాబాద్ మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం అన్ని మండలాల్లో కూడా నిన్న అకాల వర్షం గాల్దుమారంతోనే చాలా పెద్ద వర్షం పడ్డది. దాంతో చాలామంది రైతులకు నష్టం కలిగింది. మా అగ్రికల్చర్ ఆఫీసర్లను అదే విధంగా ఆ మండలాల్లో ఉన్న ఎంపీపీలను జెడ్పీటీసీలను ప్రజాప్రతినిధులను ఆ గ్రామ సర్పంచ్లను అందరిని కూడా పోయి రైతులను కలిసి ఎంతవరకు నష్టమైంది కనుక్కొని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ వరి, రెండోది వచ్చేసి మామిడి తోటలు బాగున్నాయి. మామిడి తోట కూడా కోతకు వచ్చినాయి ఇప్పుడు. వాస్తవంగా మరి కోత కోసే సమయం లోపల ఇప్పుడు బాగా గాల్దుమారం వచ్చే వరకు చాలా వరకు కాయలన్నీ కూడా రాలిపోయినాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆ రాలిపోయిన కాయలన్నీ కూడా మళ్ళీ ఏరి ఇక్కడికి మార్కెట్ స్పెషాలిటీ ఇక్కడనే ఒకటి మార్కెట్లో మామిడి పండ్లు కూడా కొనుక్కునే వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని మళ్ళీ వేరే స్టేట్స్కి తీసుకెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మంచి కాయ అయితే 33 రూపాయలు కేజీకి ఇస్తున్నారు. అదేవిధంగా రెండు రకం కాయ అయితే 20 రూపాయల దాకా కూడా ఇస్తున్నారు. మరీ ఖరాబ్ అయిన కాయ ఉండేది 4 రూపాయలు కేజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వారు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నారు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ తడిసిన వడ్లు మరి ఒకసారి మళ్ళీ ఎండిన తర్వాత దాని గ్రేడ్ బట్టి ఒకవేళ ఏ గ్రేడ్లో కనుక ఉండేది ఉంటే తప్పకుండా 2060 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఏమన్నా డిఫికల్టీ కనుక ఉండాలి నల్లబడేది ఉంటే అప్పుడు 2040కి క్వింటాల్కి ఇస్తామని చెప్పి కూడా నేను తెలియడం పడింది. ఇదే కాకుండా సన్ఫ్లవర్ కూడా చాలామంది రైతులు గడుచుకొచ్చి పెట్టడం జరిగింది. సన్ఫ్లవర్ కూడా దాదాపు 6400 రూపాయలు క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా కొంచెం ఎండబెడితే అది కూడా 6400 రూపాయలు క్వింటాల్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సన్ఫ్లవర్ మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మొక్కలు ట్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ మనకు చూస్తున్నారు కదా మొక్కలు. ఈ మొక్కలు కూడా రైతులకు నష్టం కావద్దని చెప్పి మరి వరంగల్లో కన్నా కూడా చుట్టుపక్కల దాంట్లో ప్రాంతానికన్నా 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము ఆ ట్రేడర్స్ కోరడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ క్వింటాల్కి 1900 రూపాయలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది మొక్కలకు. మరి అవి కూడా కొన్ని తడిసినాయి, వాటిని కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది. ట్రేడర్స్ అందరూ కూడా తప్పకుండా తీసుకుందామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.